హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హరి మీరు చూస్తున్నారు హరి ఫ్యాక్ట్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మన ఇండియా తరఫున ఫస్ట్ క్రికెట్ ఆడిన టీం వివరాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్రస్తుతం క్రికెట్ ఇండియాలో దాదాపుగా అందరూ చూసే ఆట ఈ ఆట ఎక్కువగా ఆడే మరియు చూసే ఆటలలో ఒకటిగా మారింది ఇండియాలోని ప్రజలకు క్రికెట్పై ఆదరణ బాగా పెరిగింది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీంలో ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసా స్టార్టింగ్ వరల్డ్ వైడ్ టెస్ట్ మ్యాచ్ను మాత్రమే జరిగేవి మన ఇండియా టీం నైన్టీన్ థర్టీ టూ జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టింది ఈ మ్యాచ్ లండన్లోని లార్డ్స్లో జరిగింది అప్పుడు ఇండియా టీంకు కెప్టెన్గా సీకే నాయుడు గారు ఉన్నారు ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ నైన్టీన్ థర్టీ టూ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుండి జూన్ ట్వంటీ ఎయిత్ మధ్యలో జరిగింది ఈ మ్యాచ్లో ఇండియా టీం బ్యాటింగ్లో బలహీనంగా ఉంది ఈ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడింది ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టూ ఫిఫ్టీ నైన్ రన్స్ మరియు సెకండ్ ఇన్నింగ్స్లో టూ సెవెంటీ ఫైవ్ రన్స్ బై ఎయిట్ వికెట్స్ స్కోర్ చేసింది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఎయిటీ నైన్ రన్స్ మరియు సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఎయిటీ సెవెన్ రన్స్ చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ తేడాతో పరాజయం పొందింది ఇప్పుడు ప్లేయర్స్ గురించి చెప్పాలి అంటే మొదటిగా అమర్సింగ్ గారు ఈయన గుజరాత్ లోని రాజ్ నైన్టీన్ టెన్ డిసెంబర్ ఫోర్త్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ మరియు లోయర్ అండర్ బ్యాట్స్మెన్ అమర్సింగ్ గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా కోసం ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు ఇండియా మొదటి ఫాస్ట్ బౌలర్ మరియు ఆల్రౌండర్ కూడా ఇతనే టెస్ట్ క్యాప్ పొందిన మొదటి ఇండియన్ కూడా ఇతనే ఇవే కాకుండా ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఇండియన్ కూడా ఇతనే నైన్టీన్ ఫార్టీ మే ట్వంటీ ఫస్ట్న గుజరాత్లోని జామ్నగర్లో ఇరవై తొమ్మిదేళ్ల వయసు గల అమర్సింగ్ గారు కన్నుమూశారు అమర్సింగ్ గారు ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ రెండు వందల తొంభై రెండు చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీ ఒకటి చేశారు వికెట్లు ఇరవై ఎనిమిది తీశారు క్యాచ్లు మూడు పట్టారు సరాబ్జీ కోలా గారు ఈయన ముంబైలో నైన్టీన్ హండ్రెడ్ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సొరాబ్జీ కోలాగారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ త్రీ వరకు ఇండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు ఇదే కాకుండా నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆస్ట్రేలియన్ సర్వీస్ ఎలెవెన్ మరియు నైన్టీన్ థర్టీ సెవెన్లో లార్డ్ టెన్సన్ టీంతో కూడా ఆడారు సొరాబ్జీ కోలాగారు రంజీ ట్రోఫీలో వెస్టిండియా మరియు నబీనా గర్కు ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా పార్సిస్ కెప్టెన్గా కూడా చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెప్టెంబర్ లెవెన్త్న గుజరాత్లోని అహ్మదాబాద్లో నలభై ఏడేళ్ల వయసు గల సొరాబ్జీ కోలా గారు కన్నుమూశారు సొరాబ్జీ కోలా గారు మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు అరవై తొమ్మిది రన్స్ చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు తీయలేదు క్యాచ్లు రెండు పట్టారు మొహమ్మద్ జహంగీర్ ఖాన్ గారు ఈయన పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో నైన్టీన్ టెన్ ఫిబ్రవరి ఫస్ట్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ జహంగీర్ ఖాన్ గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్లను ఆడారు నైన్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీన్ ఫార్టీ మరియు నైన్టీన్ ఫార్టీ వన్ నుండి నైన్టీన్ ఫార్టీ టూ మధ్యలో జాతీయ సెలెక్టర్గా పనిచేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ తరువాత పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ నిర్వాహకుడిగా పనిచేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూలై ట్వంటీ తోడ్న లాహోర్లో డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసు గల మొహమ్మద్ జహంగీర్ ఖాన్ గారు కన్నుమూశారు మొహమ్మద్ జహంగీర్ ఖాన్ గారు మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్లను ఆడారు ముప్పై తొమ్మిది రన్స్ తీశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు తీయలేదు క్యాచ్లు నాలుగు పట్టారు లాల్సింగ్ గారు ఈయన మలేషియాలోని కౌలాలాంపూర్లో నైన్టీన్ హండ్రెడ్ నైన్ డిసెంబర్ సిక్స్టీన్త్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ స్లో బౌలర్ కూడా లాల్సింగ్ గారు ఇండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడారు ఇండియా తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి సిక్కు కూడా ఇతను లాల్సింగ్ గారు చాలా దూకుడుగా ఉన్న బ్యాట్స్మెన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నవంబర్ నైన్టీన్త్న మలేషియాలోని కౌలాలాంపూర్లో డెబ్బై ఐదేళ్ల వయసు గల లాల్సింగ్ గారు కన్నుమూశారు లాల్సింగ్ గారు ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడారు రన్స్ నలభై నాలుగు తీశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్స్ తీయలేదు క్యాచ్లు ఒకటి పట్టారు నౌమల్ జియోమల్ గారు ఈయన కరాచీలో నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ ఏప్రిల్ సెవెంటీన్త్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ కూడా నౌమల్ జియోమల్ గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ ఫోర్ వరకు ఇండియా కోసం మూడు టెస్ట్ మ్యాచ్లను మాత్రమే ఆడారు ఈయన ఇండియా యొక్క మొట్టమొదటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నైన్టీన్ ఫిఫ్టీ చివరిలో నౌమల్ జియోమల్ గారు పాకిస్తాన్ క్రికెట్ టీంకు కోచ్గా చేశారు అదే కాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జాతీయ సెలెక్టర్గా పనిచేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు నైన్టీన్ ఎయిటీ జూలై ట్వంటీ ఎయిత్న ముంబైలో డెబ్బై ఆరు ఏళ్ల వయసు గల నవమల్ జియోమల్ గారు కన్నుమూశారు నవమల్ జియోమల్ గారు మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు మొత్తం రన్స్ నూట ఎనిమిది సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు తీయలేదు క్యాచ్ ఒకటి మాత్రమే పట్టారు జనార్దన్ నావ్లే గారు ఈయన మహారాష్ట్రలోని పుల్గావ్లో నైన్టీన్ హండ్రెడ్ టూ డిసెంబర్ సెకండ్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్ కూడా జనార్దన్ నావ్లే గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ త్రీ వరకు ఇండియా కోసం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు జనార్దన్ నావ్లే గారు క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత పూణేలోని షుగర్ మిల్లులో సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేశారు నైన్టీన్ సెవెంటీ నైన్ సెప్టెంబర్ సెవెంత్న డెబ్బై ఆరేళ్ల వయసు గల జనార్దన్ నావ్లే గారు కన్ను జనార్దన్ నావ్లే గారు మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ నలభై రెండు చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు తీయలేదు క్యాచ్ ఒకటి మాత్రమే పట్టారు సీకే నాయుడు గారు ఈయన మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ స్లో బౌలర్ కూడా సీకే నాయుడు గారు ఇండియా టెస్ట్ క్రికెట్ మొదటి కెప్టెన్ ఈయన నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా కోసం ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు సీకే నాయుడు గారు ఒక బ్రాండ్ కోసం ప్రకటన చేసిన ఇండియా ఫస్ట్ క్రికెటర్ ఈయనకు మొదటిగా పద్మభూషణ్ నైన్టీన్ ట్వంటీ త్రీలో హాల్కర్ పాలకుడు కల్నల్ అనే బిరుదులు వచ్చాయి అప్పటి నుండి అతన్ని కల్లల్ సీకే నాయుడు అని కూడా పిలిచేవారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నవంబర్ ఫోర్టీన్త్న డెబ్బై రెండేళ్ల వయసు గల సీకే నాయుడు గారు ఇండోర్లో కన్నుమూశారు సీకే నాయుడు గారు మొత్తం ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ మూడు వందల యాభై చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు రెండు చేశారు వికెట్లు ఏమీ తీయలేదు క్యాచ్లు నాలుగు పట్టారు నజీర్ అలీ గారు ఈయన పంజాబ్లోని జలంధర్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ జూన్ ఎయిత్న జన్మించారు ఈయన దూకుడు బ్యాట్స్మెన్ మరియు మంచి ఫీల్డర్ కూడా నజీర్ అలీ గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ ఫోర్ వరకు ఇండియా కోసం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్తాన్ వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిబ్రవరి ఎయిటీన్త్న లాహోర్లో అరవై ఎనిమిది ఏళ్ల వయసు గల నజీర్ అలీ గారు కన్నుమూశారు నజీర్ అలీ గారు మొత్తం ఆరు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ ముప్పై చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు నాలుగు తీశారు క్యాచ్లు ఏమీ పట్టలేదు మొహమ్మద్ నిసార్ గారు ఈయన పంజాబ్లోని హోషాపూర్లో నైన్టీన్ టెన్ ఆగస్ట్ ఫస్ట్నే జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కూడా మొహమ్మద్ నిసార్ గారిని స్వాతంత్రానికి ముందు ఇండియా ఫాస్టెస్ట్ బౌలర్గా భావిస్తారు ఈయన నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా కోసం ఆరు టెస్ట్ మ్యాచ్లను ఆడారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహ్మద్ నిసార్ గారు పాకిస్తాన్ వెళ్ళిపోయారు నైన్టీన్ సిక్స్టీ త్రీ మార్చ్ లెవెన్త్న లాహోర్లో యాభై రెండేళ్ల వయసు గల మహమ్మద్ నిస్సార్ గారు కన్నుమూశారు మహ్మద్ నిసార్ గారు మొత్తం ఆరు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ యాభై ఐదు చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు ఇరవై ఐదు తీశారు క్యాచ్లు రెండు పట్టారు ఫిరోజ్ పాలియా గారు ఈయన ముంబైలో నైన్టీన్ టెన్ సెప్టెంబర్ ఫిఫ్త్న జన్మించారు ఈయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా ఫిరోజ్ పాలియా గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా కోసం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ఫిరోజ్ పాలియా గారు బెంగళూరులో ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ వన్ సెప్టెంబర్ నైన్త్న బెంగళూరులో డెబ్బై ఒక ఏళ్ల వయసు గల ఫిరోజ్ పాలియా గారు కన్నుమూసారు ఫిరోజ్ పాలియా గారు మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రన్స్ ఇరవై తొమ్మిది తీశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్స్ తీయలేదు క్యాచ్లు పట్టలేదు వజీర్ అలీ గారు ఈయన పంజాబ్లోని జలంధర్లో నైన్టీన్ హండ్రెడ్ త్రీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న జన్మించారు ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ ఆర్ మీడియం పేజర్ కూడా వజీర్ అలీ గారు నైన్టీన్ థర్టీ టూ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ వరకు ఇండియా కోసం ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు సెకండ్ వరల్డ్ వార్కి ముందు అన్ని టెస్ట్ మ్యాచ్లు వజీర్ అలీ గారు ఆడారు నైన్టీన్ థర్టీ ఫైవ్ నుండి నైన్టీన్ థర్టీ సిక్స్ మధ్యలో జరిగిన ఆస్ట్రేలియా ఎలెవన్తో జరిగిన నాన్ అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లలో వజీర్ అలీ గారు ఇండియా క్రికెట్ టీంకు కెప్టెన్గా చేశారు వజీర్ అలీ గారు ఇండియా టీంలో ఉన్న నజీర్ అలీ గారికి అన్నయ్య వజీర్ అలీ గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయారు నైన్టీన్ ఫిఫ్టీ జూన్ సెవెంటీన్త్న కరాచీలో నలభై ఆరు ఏళ్ల వయసు గల వజీర్ అలీ గారు కన్నుమూసారు నజీర్ అలీ గారు మొత్తం ఏడు టెస్ట్ మ్యాచ్లను ఆడారు రెండు వందల ముప్పై ఏడు రన్స్ చేశారు సెంచరీలు లేవు హాఫ్ సెంచరీలు లేవు వికెట్లు ఏమీ తీయలేదు క్యాచ్ ఒకటి మాత్రమే పట్టారు ఓకే ఫ్రెండ్స్ నైన్టీన్ థర్టీ టూ జూన్ ట్వంటీ ఫిఫ్త్న జరిగిన ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లో మన ఇండియా తరఫున ఆడిన ఫస్ట్ టీం గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పాను ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్